ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని సమర్పించమని చెప్పాను అతన్ని అర్పించమని చెప్పాను. Okay, now why did God ask Abraham to sacrifice his son? దేవుడు అబ్రహాము ఎందుకు అడిగాడు నీ కొడుకుని నాకు అర్పించమని? Go and offer test. God was testing Abraham. Okay, అబ్రహాము పరీక్షిస్తున్నాడు. So this is a test from God to Abraham. So దేవుడు నుంచి అబ్రహాముకి ఇది ఒక పరీక్ష. Now is it a difficult test or an easy test? Idemana swarupaina parikshana lekapothe kashtamainda? Difficult, huh? Are you sure? Kashtamantara? Okay, now I want you to imagine a little bit. Okay, if you were in Abraham's place, oka vela meeru gaane Abraham paristhithilo unte, can you imagine that? Udhichagala? Okay, you are in Abraham's place and God is asking you to do this. ఒకవేళ నేను గాని అబ్రహాం పరిస్థితిలో ఉండి దేవుడు మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగితే వాట్ విల్ యూ డూ? ఆనెస్ట్లీ, ఓకే, యథార్థంగా చెప్పండి. డోంట్ సడన్లీ బికమ్ వెరీ సూపర్ స్పిరిచువల్ అండ్ బ్రదర్ ఐ విల్ దయచేసి వెంటనే చాలా ఎక్కువ ఆత్మీయ అవద్దండి. ఆనెస్ట్లీ, ఇఫ్ యూ వర్ ఇన్ అబ్రహామ్స్ ప్లేస్ వాట్ వుడ్ యూ హావ్ డన్? మీరు కానీ నిజంగా అబ్రహాం యొక్క పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? ఏమంటుందంటే అబ్రహానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. ఏంటంటే దేవుడితో, దేవుడి స్వరమనే అది బాగా ఖచ్చితంగా తెలుసు కాబట్టి అది స్వరం అనుకుంటుంది. Are you saying if you had directly heard from God, you would do it? It would be easier to trust. But nijanga devude natho maatladutunnadu anukunte devunu visvasinchadam anta kashtam kaademo. Others, what do you think? If you had been in Abraham's place, what would you have done? Sir, me miginalle em antaru? Sir, devuda adutha adukuntam vadileyandi. Now, that question is not a fair question. Aa prashna anta manchi prashna kaadu. I cannot ask that question. Nenu it's an unfair question. And nenu atla adigindapudu, let me explain why it is an unfair question. Neeku automatically cheptanu enduku, because every test, when God brings a test into your life, that is specifically designed for you. దేవుడు గారు మీ జీవితంలో ఒక ప్రశ్న కానీ ఒక పరిష్కారం తెస్తే అది కేవలం మీ కొరకనే తెస్తారు. This test is not your test. మీ యొక్క పరీక్ష కాదు. This is Abraham's test. అది అబ్రహాముకు. You can only understand the process, only understand how Abraham is learning the lesson, but you cannot say what would I have done had I been in Abraham's place. That's not at all correct. మీరు అనుకోవాల్సిన పనులు నాకైనటువంటి పరిస్థితుల్లో నేనేం చేస్తాను కాదు, ఎందుకంటే అది దేవుడు ప్రత్యేకంగా అబ్రహాం కొరకు ఇచ్చిన పరీక్ష. యు ఆర్ గోయింగ్ త్రూ యువర్ టెస్ట్ ఇన్ లైఫ్. మీరు మీ యొక్క పర్సనల్ పరీక్షలో వెళ్తున్నారు. నౌ ఫ్రమ్ నౌ ఆన్ యు మస్ట్ ఎంబ్రేస్ ఎవ్రీ టెస్ట్ దట్ కమ్స్ ఇంటు యువర్ లైఫ్. మరి ఇప్పటి నుంచి మీరు మీ యొక్క జీవితంలో ప్రతి పరీక్షను కూడా మీరు ఆహ్వానించాలి. సే లార్డ్ థాంక్యూ ఫర్ దిస్ టెస్ట్. దేవా, మీరు ఇచ్చిన యొక్క పరీక్షను బట్టి మీకు ఇట్స్ ఎ టఫ్ వన్. నాకు తెలిసింది చాలా కష్టము. బట్ దిస్ ఇస్ మై టెస్ట్. కాకపోతే నాకే మీరు ఇచ్చిన, యు హావ్ ఆల్్రెడీ ప్రిపేర్డ్ మీ టు హ్యాండిల్ ద టెస్ట్. మీరు ఇప్పటికే నన్ను ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చారు. టీచింగ్ మీ సమ్ వెరీ ప్రెషియస్ లెసన్ త్రూ దిస్ టెస్ట్. దేవుడు మనకు ఈ యొక్క పరీక్ష ద్వారా ఒక మంచి ప్రశస్తమైన
పాఠం నేర్పిస్తున్నాడు. ఓకే, ఫ్రమ్ నౌ ఆన్ యు నీడ్ టు గెట్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ద టెస్ట్ దట్ గాడ్ బ్రింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్. ఇప్పటి నుంచి మీరు దేవుడు మీ జీవితంలో తెచ్చే ఆ యొక్క పరీక్షలన్నింటినీ ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడాలి. సో ఏబ్రహాం ఒబీడియంట్లీ ఒబేస్ గాడ్. అబ్రహాం అనే వెంటనే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ఓకే, హి ఒబేస్ గాడ్ అండ్ హి గోస్. దేవుడి యొక్క మాటకు లోబడి. నౌ వి వాంట్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ ద లెసన్ దట్ గాడ్ వాస్ ట్రైయింగ్ టు టీచ్ ఏబ్రహాం త్రూ ద టెస్ట్. అబ్రహాముకు దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడా ఈ యొక్క పరిశుద్ధ ద్వారా మనం తెలుసుకుందాం. బికాజ్ వి వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎలా మనం నడిపిస్తాడా అనేది మనం తెలుసుకోవాలి. సో దట్ వెన్ వి గో త్రూ అవర్ టెస్ట్ వి కెన్ ఆల్సో యు నో ట్రై టు హావ్ ఎన్ అండర్స్టాండింగ్, ఓ దిస్ ఇస్ హౌ గాడ్ ఇస్ ప్రాసెసింగ్ దిస్ అండ్ హిస్ గోయింగ్ టు టీచ్ మీ ఎ లెసన్. ఒకవేళ మన జీవితంలో ఏదైనా పరీక్ష వస్తే మనం అర్థం చేసుకోవాలి, ఓహో దేవుడు నన్ను ఇలా నడిపిస్తాడు అన్నమాట అని. ఓకే, సో ఏబ్రహాం ఒబేస్ గాడ్. అబ్రహాం దేవునికి లోబడ్డాడు. He goes. Then they he and the two servants they all go. ఆంత పాట ఆ ఇద్దరు పని వాళ్ళు కూడా వెళ్తారు. Then they see the mountain. అక్కడ కొండను చూస్తారు. Then Abraham tells the servants, you stay here with the donkey. అబ్రహాము వాళ్ళ ఏమంటే పని వాళ్ళు మీరు గాడిదలు చూసుకుంటే మీరు ఇక్కడ ఉండండి. The boy and I will go and worship. నేను నా కొడుకు వెళ్ళి దేవుని ఆరాధిస్తాను. Abraham knows what he is going to do. అబ్రహాము నేను తెలుస్తాను ఏం చేయబోతున్నాను. Isaac doesn't know. Isaac తెలియదు. And the servants don't know. పరివాళ్ళు కూడా తెలియదు. ఓకే, ఓన్లీ అబ్రహాం నోస్ వాట్ ఇస్ డూయింగ్. అబ్రహాం ఒక్కడికే తెలుసు. ఓకే, రీడ్ ద 5th వర్స్. ఐదవ వచనం చదవండి. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చిందని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారులకు ఇస్సాకు మీద పెట్టి the boy and I will worship and we will come back. Which is that verse? Yes, already is there. 5th verse, can you read it again? Tana panivarito meeru gaadidito ikkadne undudi nenu ee chinna vaadunu akkadiki velli devuniki nokki marala mee yoddaku vachidanani cheppi we are going to come back. Is he saying we will come back or I will come back? మరి ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు, నేను వస్తాను అంటున్నాడా లేకపోతే మేము వస్తాం అంటున్నాడు? Are you sure? We. And that is not correct. సరికాదు కదా. That is wrong. అది తప్పే. Because he is going to offer this boy as a burnt offering. తనైతే కొడుకుని అక్కడ చంపడానికి తీసుకెళ్తున్నాడు. He should have told the servants. వాసాయక పరివాళ్ళకి ఏం చెప్పాలి? The boy and I will worship. నేను నా కొడుకు వెళ్ళి ఆరాధిస్తాను. I will come back. నేనైతే వాపసు వచ్చేస్తాను. But he is saying we. మరి ఇక్కడైతే ఏమంటున్నాడు, మేము మేము. What do you understand from that statement? దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారో చెప్పండి. హౌ కెన్ యూ సే వి అని ఎలా చెప్పగలిగాడు మేము అని? Abraham believed that God is going to bring his son back. Wonderful, brother. Congratulations. Abraham's faith. Abraham yaka viswasam. Abraham's faith was on the promise of God. అబ్రహాం యొక్క విశ్వాసము దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద. Genesis chapter 17, if you read Genesis chapter 17 you will see the covenantal promise that God made with Abraham. ఆదికాండ 17వ అధ్యాయం చూస్తే దేవుడు చేసిన నిబంధనతో కూడిన వాగ్దానము. I am going to bless Isaac. నేను ఇస్సాకును దీవించబోతున్నాను. Through Isaac your generations will be blessed. ఇస్సాకు ద్వారా మీ యొక్క తరాలు ఆశీర్వదింపబడతాయి. So Abraham's faith was on the unchanging word of God. అబ్రహాము యొక్క విశ్వాసము మార్పునందని దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి. God has spoken his word. దేవుడైతే తన యొక్క మాట చెప్పాడు. God will not change his word. దేవుడైతే మాట మారడు. I have to sacrifice this boy. నేనైతే పిల్లవాడిని అర్పించాలి. I don't know what I'm going to do. I'm going to obey God. నేనైతే దేవుని యొక్క మాటకు లోబడి. These are two very opposite things. ఇవన్నీ కూడా విరుద్ధమైన. But God is God. కాకపోతే దేవుడు దేవుడే. He will not change his word. నేనైతే తన యొక్క మాట మారడు. This was so clear for Abraham. ఆ యొక్క అబ్రహాముకి చాలా తేటగా అర్థమైంది. Look at the problem with us. Today we are not able to have that kind of faith. మన యొక్క పరిస్థితి ఏంటంటే అటువంటి విశ్వాసం. We begin to look at problems. మన కష్టాలు వెళ్ళినప్పుడు. We begin to look at circumstances. మన పరిస్థితి వైపు చూస్తాము. Then we also read the Bible. బైబిల్ కూడా చదువుతాము. Bible is saying something.
వాక్యం ఏదో చెప్తా ఉంది. బట్ దిస్ బైబిల్ హౌ ఫార్ ఇట్ ఇస్ ప్రాక్టికల్ వర్క్. ఈ యొక్క వాక్యం ఎంత పాసిబుల్ సాధ్యం కాదండి. మై ప్రాక్టికల్ రియాలిటీ దట్ ఓన్లీ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. నేను ఏదైతే అనుకుంటున్నానో వాస్తవికంగా అదే జరగబోతుంది. సో వి కాల్ ourselves బిలీవర్స్. మనం మనకు విశ్వాసమే చెప్పుకుంటున్నాం కానీ ఆర్ నాట్ బిలీవర్స్. మనం అయితే విశ్వాసం కాదు. మనం అయితే విశ్వాసం కాదు. సింప్లీ వి సే వి ఆర్ బిలీవర్స్. కేవలం మాటతో మనం అంటాం మేము విశ్వాసం అండి. వి ఆర్ నాట్ లివింగ్ బై గాడ్స్ వర్డ్. మనం అయితే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి జీవించడం లేదు. ఓకే టెల్ మీ వాట్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి విరుద్ధం ఏంటండి? Fear, doubt. Second Corinthians chapter 5 verse 7. English Bible, 7th verse. But in my Tamil, when I read in Tamil Bible, it's the 6th verse. We walk by faith, not by sight. Which is the Corinthians, whether it is 7th verse or 6th verse, I don't know. Second Corinthians 5, 7. కనుక కాదు సిక్స్త్ వర్స్ తెలుగు ఆరు, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మేము చూపు ద్వారా కాక విశ్వాసం ద్వారా నడుస్తాం. వాట్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్? మరి ఇప్పుడు చెప్పండి విశ్వాసానికి వ్యతిరేకం ఏంటి? సైట్, చూపు, వెలిచూపు. మెనీ ఆఫ్ us ఆర్ లివింగ్ బై సైట్. మనం చాలా మందిని చూసే మై సర్కమ్స్టాన్సెస్. అంకుల్ ఇస్ టెల్లింగ్ మీ సంథింగ్ ఎల్స్. నా యొక్క పరిస్థితిలో తాతగారు వేరే చెప్తారు. మై సిట్యుయేషన్ ఇస్ టెల్లింగ్ మీ సంథింగ్ ఎల్స్. మా యొక్క పరిస్థితి వేరే చెప్తారు. బైబిల్ ఇస్ సేయింగ్ సంథింగ్. వాక్యం ఏంది ఇంకోటి చెప్తారు. బైబిల్ ఇస్ నాట్ ప్రాక్టికల్. బైబిల్ అయితే ఈ యొక్క వాక్యం ఆచరణకు సాధ్యం కాదు. సండే సర్వీస్ ఇట్ ఇస్ గుడ్. ఆచరణ బైబిల్ బాగుంటుంది. నైస్ మెసేజ్ యు కెన్ గెట్. చాలా మంచి వాక్యం ఇవ్వచ్చు. ది రిమైనింగ్ 6 డేస్ ఆఫ్ ద వీక్ దట్ డోంట్ వర్క్ దిస్ బైబిల్. మిగిలిన 6 దినాల్లో ఇది వాక్యం పనిచేయదు. ఐ హావ్ టు బి వెరీ స్మార్ట్. నేను కొంచెం తెలివిగా ఉండాలి. ఐ హావ్ టు బి వెరీ ప్రాక్టికల్. నేను చాలా ఐ హావ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఈ లోకంలో బతకాలి. ఐ యామ్ ఎ బిలీవర్ బట్ ఐ హావ్ టు లివ్ ఇన్ ది వరల్డ్. నేను విశ్వాసినే కానీ లోకంలో. అండ్ సో మెనీ ఆఫ్ us డోంట్ లివ్ బై ఫెయిత్ అట్ ఆల్. మనం చాలా మందిని విశ్వాసం మీద నిలబడం. అండ్ ఫ్రెండ్స్ దిస్ మార్నింగ్ యు హావ్ టు మేక్ ఎ డిసిషన్. స్నేహితులారా ఈ రోజు మీరు ఒక తీర్మానానికి రావాలి. ఫ్రమ్ నౌ ఆన్ ఆర్ యు గోయింగ్ టు లివ్ బై ఫెయిత్ or are you going to live by sight? ee roju nunchi nenu vishwasam dwarana lekapothe choopu dwara jeevisthunna. Please take a decision. Oka tirmananiki randi. So Lord, from now on no more sight. Deva ee roju nunchi ingana choopulu valla kaadu. No more sight. Sight may tell me lot of things. Mee oka choopu miga chaala vishayam cheppochu. I will live by God's word. Kaani nene ide devuni oka vakyanni batti aadharapadi jeevisthanu. So this man was good of full of faith. కాబట్టి ఈయన చాలా పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. నౌ రిమెంబర్ ద టెస్ట్ ఇస్ గోయింగ్ ఆన్. ద టెస్ట్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఈ యొక్క పరీక్ష నడుస్తా ఉందండి. టెస్ట్ హస్ నాట్ స్టాప్. పరీక్ష ఆగిపోలే. గాడ్ ఇస్ సీయింగ్ దిస్ మ్యాన్స్ అమేజింగ్ ఫెయిత్. దేవుడు అయితే ఈ యొక్క వ్యక్తి అద్భుతమైన విశ్వాసం చూస్తా ఉన్నాడు. టు సర్వెంట్ యు స్టే హియర్ విత్ ద డాకీ ద బాయ్ అండ్ ఐ విల్ వర్షిప్ అండ్ వి విల్ కమ్ బ్యాక్. అబ్రహాం అంత ముందు ఏమన్నాడంటే మీరు ఇక్కడ ఉండండి, నేను నా కొడుకు మీద ఆరాధించి మళ్ళీ ఇద్దరు తిరిగి వస్తామంటున్నాడు. అమేజింగ్ ఫెయిత్. చాలా అద్భుతమైన విశ్వాసం. God should have said, Abraham, you are such a wonderful man. దేవుడు అబ్రహాంకి అప్పుడే చెప్పిండే, అబ్రహాము చాలా గొప్పవాడు అయ్యా. Stop the test. వదిలే, ఇంకా వదిలే, పరిశోధన అవసరం లేదు. Very difficult test, stop it. ఇంత కష్టం వదిలే, మానేద్దాం. We all know the story, right? Genesis 22, we all know ఆ కథ తెలుసు కదా. We all know the story that the test God stopped eventually. కాకపోతే మనందరం తెలుసు కదా, దేవుడు చివరిలో అది ఆపేశాడు. Genesis 22 verse 5, God could have stopped the test. అసలు 22వ వచనంలోనే దేవుడు ఆపేసి ఉండొచ్చు ఆ పరీక్ష. God did not stop the test. దేవుడు అయితే ఆ యొక్క పరీక్షను ఆపలేదు. Now you understand that God is dealing with us at deep levels. దేవుడైతే మనల్ని లోతైన దాంట్లో మనల్ని పరీక్షిస్తున్నాడు. Abraham's faith was okay. అబ్రహాం విశ్వాసం అయితే బలంగా ఉంది. Okay, he was not walking by sight, he is walking by faith. ఆయన చూపు ద్వారా కాక విశ్వాసం ద్వారా. But God is saying, Abraham, this is not enough. దేవుడైతే అబ్రహాం అంటాడు, అబ్రహాం నేను చెప్పలేదు. Changing you at a much more deeper level. నేను ఇంకా లోతుగా నిన్ను మార్చాలని చూస్తున్నాను. You understand the ways of God, my dear friends. ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు అబ్రహాంకి ఎలా అనిపిస్తున్నారు? Many times when we go through tests, we begin to question God. మనం కష్టాలు కొండ వెళ్ళినప్పుడు దేవుని ప్రశ్నిస్తాము. Lord, have I not been serving you all these years?
దేవా నేను ఇన్ని సంవత్సరాలు సేవించలేదా ఐ హావ్ బీన్ వాకింగ్ విత్ యు లార్డ్ నేను ఇది నడవలేదా ఐ హావ్ బీన్ ఓబేయింగ్ యు నేను నీకు లోబడలేదా హౌ ఆర్ యు టెస్టింగ్ మీ నౌ మరి ఎందుకు ఆయన వాట్ ఇస్ ది నీడ్ ఫర్ దిస్ టెస్ట్ ఎందుకు ఈ పరిస్థితి ఐ యు నో మినిస్టర్ ఐ యు నో ఐ యు నో ఇన్ మినిస్ట్రీ ఐ డూ సో మెనీ థింగ్స్ నేను సేవలో ఉన్నాను ఎన్నో పనులు చేస్తున్నానే The Lord lovingly looks at us and says, "My child, there are areas in your life you are not even aware of." దేవుడు మనతో ప్రేమతో అంటున్నాడు నీ జీవితంలో జరిగే చాలా పరిస్థితులు నీకు అర్థం కావట్లేదు నీకు ఏదైతే అర్థం కావట్లేదో ఆ లోతైన పరిస్థితుల్లో నేను నిన్ను మార్చాలని అనుకుంటున్నాను సో ఆ పరిస్థితి నడుస్తా ఉంది సో నౌ దే ఆర్ గోయింగ్ అప్ ద మౌంటెన్ ఇప్పుడు వాళ్ళ కొండ మీదకి ఎక్కారు లెట్స్ రీడ్ వర్స్ 7 అండ్ 8 ఆ 7 8 వచనాలు చదవండి వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇప్పుడు చాలా కష్టమైన మనసు బాధకరమైన పరిస్థితికి వచ్చింది ఇట్స్ ఎ క్రషింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఒత్తిడితో కూడిన పరిస్థితి ఓకే ఐజాక్ డజంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్సాక్ ఏం తెలియట్లేదు హి ఇస్ నాట్ ఎ స్మాల్ చైల్డ్ తనే చిన్న పిల్లడు కాదు హి ఇస్ ఎ యంగ్ మ్యాన్ యవనస్తుడే బికాజ్ హి ఇస్ క్యారీయింగ్ ద వుడ్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ వాకింగ్ అప్ ద మౌంటెన్ తను ఇస్సాక్ పట్టలు పెట్టుకొని కొండ ఎక్కుతా ఉన్నాడు వుడ్ ఇస్ ఆన్ ఐజాక్ షోల్డర్ సిద్ధంగా ఉన్నాయి ఎక్కడ ఈ గొర్రె పిల్ల మీరు ఏబ్రహాం యొక్క పరిస్థితి అర్థమవుతుంది కొడుకు అరెస్ట్ చేసినప్పుడు అబ్రహాం పరిస్థితిలో ఉన్నట్టు నేనైతే కృంగిపోయి ఉండేవాడిని నేనైతే పూర్తిగా కృంగిపోయి ఉండేవాడిని నిలబడ్డ కూడా నాకు ఎందుకంటే నాకు తెలుసు ఏం జరగబోతుందా ఈ యొక్క అబ్బాయి ఆ యొక్క బలిపెట్టి మీద ఎక్కాల్సి నేను వాడికి అబద్ధం చెప్పలేను ఐ హావ్ టెల్ ది ట్రూత్ నేను సత్యమే చెప్పాలి నౌ లుక్ ఎట్ ది ఆన్సర్స్ దిలీమన్ వాట్ డిడ్ హి సే అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడో చూద్దామా నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెలను చూచుకొనరని చెప్పాను నౌ ఐ డోంట్ నో హౌ ఇట్ రీడ్స్ ఇన్ తెలుగు ది ఇంగ్లీష్ బైబిల్ సేస్ గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ ది ల్యాంబ్ కాకపోతే అబ్రహాం ఒక ప్రొఫెసీ చెప్పాడు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సచ్ ఎ క్రషింగ్ ఎక్స్‌పీరియన్స్ అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా గాడ్ నోస్ వాట్ హిస్ ఫాదర్ ఇస్ గోయింగ్ త్రూ హ్యూమన్ ఫాదర్ ఇస్ గోయింగ్ త్రూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దేవుడికి ఏదే యొక్క తండ్రి అయిన అబ్రహాం హృదయంలో జరిగేదంతా అర్థమవుతుంది లుక్ అట్ అబ్రహామ్స్ అమేజింగ్ ఆన్సర్ ఆపుతూ చూడండి ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చాడు అబ్రహాం మై సన్ గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ దేవుడే తన కొరకు ఆ గొర్రె చూసుకుంటాడు ప్రొఫెసీ అదే కదా గాడ్ విల్ వన్ డే ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ ఒకానొక దినం దేవుడే తన కొరకు ఆ యొక్క గొర్రె పిల్లని ఏర్పరచుకుంటాడు వాట్ అన్ ఆన్సర్ ఎటువంటి జవాబు అండి వే బ్యాక్ ఇన్ టైం చాలా దినాల తర్వాత మచ్ ఎర్లియర్ బిఫోర్ ద క్రాస్ ఆ యొక్క శిలువకు చాలా రోజుల ముందే దిస్ మ్యాన్ ఇస్ ప్రొఫెసింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద మోస్ట్ క్రషింగ్ ఎక్స్‌పీరియన్స్ అబ్రహాం అయినటువంటి కష్ట పరిస్థితుల్లో ఒక మంచి ప్రవచనం చేస్తాడు గాడ్ షుడ్ హావ్ లుక్డ్ అట్ దట్ at that man at that point of time and
said, Abraham, you are too good. ఆ టైంలో కూడా దేవుడు ఒక మాట అన్నాడు, అబ్రహాము చాలా గొప్పవాడయ్యా అని. స్టాప్ ది టెస్ట్. ముందు మానేద్దాం ఈ పరీక్ష. ఐ టెస్టెడ్ యు టూ మచ్. నేను ఇప్పటికే నేను చాలా కష్టపడ్డాను. యు ఆర్ ఏబుల్ టు ప్రొఫెసర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ క్రషింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత గొప్పవాడయ్యా, ఇంత కష్టపడుతున్నా కూడా ఒక మంచి ప్రవచనం తీసుకొచ్చావు. టెస్ట్ డిడ్ నాట్ స్టాప్. కాకపోతే ఆ యొక్క పరీక్ష అయితే ఆగలేదు. Are you understanding God's ways, my dear friends? From now on, please stop complaining. Please stop grumbling to God. You have no room to grumble. You have no space to complain. When you go through crisis experiences which you don't understand, you have no right to complain. నీకు అర్థం కాకపోవచ్చు కానీ కానీ మీరైతే ప్రశ్నించే అవకాశమే లేదు. యూ కెనాట్ సే తాత వాలంటైన్ యూ డోంట్ నో. తాత గారు మీకు తెలియదండి ఈ పరిస్థితి అని చెప్పదండి. యూ కెనాట్ సే. ఇంకా అది చెప్పలేదు. ఐ యామ్ సారీ యూ కెనాట్ సే. మీరు దయచేసి అట్లా చెప్పడానికి అవకాశం లేదు. గాడ్ సేస్ ఐ యామ్ టేకింగ్ యూ త్రూ దోస్ టఫ్ ఎక్స్పీరియన్సెస్. దేవుడు మీకు ఏమంటున్నాడంటే నేను నిన్ను ఆ పరిస్థితిలో నేనే తీసుకెళ్తున్నాను. ఐ యామ్ డీలింగ్ విత్ యూ అట్ ఎ మచ్ డీపర్ లెవెల్. నేను నిన్ను ఇంకా లోతైన విషయాన్ని నేర్పిస్తా ఉన్నాను. ఓకే సో ఫైనల్లీ ద టైం హస్ కమ్. చివరిగా ఈ యొక్క సమయం వచ్చేసింది. ద బాయ్ ఇస్ ఆన్ ది ఆల్టర్. పిల్లవాడేమో ఆ బలిపీఠం మీద ఉన్నాడు. హౌ దిస్ బాయ్ వెంట్ ఆన్ ది ఆల్టర్ ఐ డోంట్ నో. ఈ పిల్లవాడు ఎలా వెళ్ళి పడుతున్నాడో నాకు తెలియదు. ఐ కాంట్ అండర్స్టాండ్ హౌ దిస్ బాయ్ వెంట్ ఆన్ ది ఆల్టర్. ఆ పిల్లవాడు ఎలా వెళ్ళాడో నేనైతే నిజంగా అర్థం చేసుకోలేదు. బికాజ్ రిమెంబర్ హి డజంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే తనకి ఏమవుతుందో తెలియట్లేదు. సడన్లీ హిస్ ఫైండ్ హిస్ ఓల్డ్ ఫాదర్ టైయింగ్ అప్ ద టైయింగ్ అప్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్. కాసేపటికి వాళ్ళ నాయన తన కాళ్ళు చేతులు కట్టేయడం చూశాడు. సడన్లీ ఇట్ మస్ట్ హావ్ డాట్ ఆన్ ఐజాక్, వాట్ ఇస్ ద వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. హఠాత్తుగా అప్పుడు ఆ టైంలో ఐజాక్ అనిపిస్తుంది, ఏం జరగబోతుంది అని. హి షుడ్ హావ్ పుష్డ్ ద ఓల్డ్ మ్యాన్. తన వాళ్ళ నాయన దొరిపేసి మా తండ్రి గారు నట్ హస్ గాన్ లూస్. మా తండ్రి గారికి ఏమైనా కొంచెం పిచ్చిలాగా ఏమైనా అయిందా అని. వాట్ ఇస్ రాంగ్ విత్ హిమ్. ఏమవుతుంది ఎనితో. ఓకే దేర్ వాస్ అ సాక్రిఫైస్, ఎవ్రీథింగ్ ఇస్. వాట్ ఇస్ హి డూయింగ్ టు మీ. సరే అన్ని ఉన్నాయి, మరి నాతో ఏం చేస్తున్నాడు ఈయన అని. ఐజాక్ ఇస్ ఆన్ ది ఆల్టర్. ఐజాక్ ఆల్టర్ మీద పడుకొని ఉంది. ఐ యామ్ జస్ట్ అమేజ్డ్. నా జ్ఞాపకే ఆశ్చర్యం. అండ్ ఐ బిలీవ్ ఐ యు నో ఐ వాంట్ టు సే దిస్. ఐ బిలీవ్ ఐజాక్స్ క్యారెక్టర్ గాట్ ఫార్మ్డ్ రైట్ దేర్. నేను అనుకుంటాను ఆ యొక్క ఐజాక్ యొక్క వ్యక్తిత్వం ఆ క్షణంలోనే గట్టిపడింది. రైట్ దేర్ అట్ దట్ పాయింట్ వెన్ హి వాస్ ఆన్ ది ఆల్టర్ అండ్ ఇన్ హిస్ ఫాదర్స్ హ్యాండ్ ఇస్ ద నైఫ్. ఆయన ఎప్పుడైతే వాళ్ళ తండ్రి చేతిలో కత్తి చూసిందని అక్కడ పడుకున్నాడో ఆ సమయంలోనే ఐజాక్ యొక్క వ్యక్తిత్వం గట్టిపడింది. ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్, వెన్ ద నైఫ్ కమ్స్ అవుట్, ఈవెన్ నౌ డేస్ ద గుర్కాస్ యు నో దే హావ్ ఎ నైఫ్, యు నో వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ద షీత్, యా యా, ఇట్ కమ్స్ అవుట్, ఇట్ హస్ టు షెడ్ బ్లడ్. ఈ యొక్క బుర్కా రెగిమెంట్ వాళ్ళు ఆ యొక్క కుక్రి గారు తీసేస్తానంట రక్తం కారాల్సిందేనంట. వన్స్ ద నైఫ్ కమ్స్ అవుట్ ఇట్ హస్ టు షెడ్ బ్లడ్. ఒక్కసారి కత్తి బయటకు వస్తే ఖచ్చితంగా రక్తాన్ని చిందించాలి. నైఫ్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ఆ యొక్క కత్తిమో తండ్రి చేతిలో ఉంది. ఓ హి ఇస్ లుకింగ్ అప్ అట్ హిస్ ఫాదర్. తనేమో వాళ్ళ నాన్న వైపు చూస్తా ఉన్నాడు. హిస్ లైఫ్ ఇస్ ఓవర్. నా పని అయిపోయింది అనుకుంటా. ప్రైజ్ గాడ్, ఐజాక్స్ క్యారెక్టర్ గాట్ ఫార్మ్డ్. దేవునికి వందనాలు, ఎందుకంటే ఆ యొక్క ఇస్సాక్ యొక్క వ్యక్తిత్వము బలపడింది. ఐ బిలీవ్ ఫర్ us to really understand Christian discipleship, we must be at the same place where Isaac came. మనం నిజంగా శిష్యత్వం నేర్చుకోవాలనుకుంటే ఐజాక్ ఆ టైంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో మనం కూడా అలానే ఉండాలి. You need to come to a point in life where you are on the altar and you are saying, Lord, my life is over. మనము ఆ యొక్క బలిపీఠం మీద పడుకొని దేవునితో చెప్పాలి, దేవా నా యొక్క జీవితము నో మోర్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను నా కొరకు ఇంకా జీవించడం లేదు. నాట్ మై అజెండా, నాట్ మై డ్రీమ్స్, నాట్ మై ఫ్యూచర్, నాట్ మై కెరియర్, నాట్ మై వెల్బీయింగ్, ఆల్ దాట్ ఇస్ ఓవర్. నా కలలు, నా ఆలోచనలు, నా ప్రణాళికలు కాదు, అవన్నీ అంతమైపోయాయి. మై ఐస్ లార్డ్ ఆర్ అపాన్ యు. నా దృష్టి నీ మీద ఉంది దేవా. ఐ థింక్ మెనీ క్రిస్టియన్స్ హావ్ నాట్ రీచ్డ్ దట్ పాయింట్. నేను అనుకుంటే చాలా మంది క్రైస్తవులు అటువంటి అనుభవంలోకి రాలేదు. వి ఆర్ స్టిల్ యూజింగ్ గాడ్ ఫర్ అవర్ కన్వీనియన్స్. మనం ఇప్పటికి కూడా దేవుని మన యొక్క పరిస్థితులకు అనుకూలంగా మలుచుకుంటున్నాం. వి ఆర్ మేకింగ్ గాడ్ యాజ్ ఎ మీన్స్ ఫర్ అవర్ ఎండ్. మన యొక్క చివరి మనకి ఏం లాభం అని దాని వరకు దేవుని వాడుకుంటున్నాం. ఐ హావ్ ఎ గోల్, ఐ హావ్ ఎ ఫ్యూచర్, ఐ హావ్ మై డ్రీమ్స్. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక కల ఉంది. గాడ్, యు బెటర్ హెల్ప్ మీ
achieve my goals. God is looking at you and laughing, and he's Jesus saying, what are you doing? దేవుడైతే మనల్ని నవ్వుతున్నాడు, ఏం మాట్లాడుతున్నావు అని. స్టాప్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ కొరకు జీవించడం మానే. యు నీడ్ టు బి ఆన్ ది ఆల్టర్ అండ్ యువర్ ఐస్ మస్ట్ బి ఆన్ గాడ్. నీవు ఆ యొక్క బలిపీఠం మీద పడుకోవాలి, నీ కళ్ళ దృష్టి ఏమో దేవుడి మీద. ద నైఫ్ వాస్ ఇన్ ద ఫాదర్స్ హ్యాండ్, ఆ కత్తిమ తండ్రి చేతిలో ఉంది. అండ్ ద బైబిల్ సేస్ హిస్ హ్యాండ్ వాస్ స్ట్రెచ్డ్. బైబిల్ ఏమని చెప్తుందంటే తన చేతి చేయి చాపారు. నెలిమ రీడ్ 10 11 అండ్ 12. 10 11 12. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతని నేనియు చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఓకే, ద నైఫ్ వాస్ ఇన్ ద ఫాదర్స్ హ్యాండ్స్ అండ్ కత్తేమో తండ్రి చేతిలో ఉంది. అండ్ ఇట్ వాస్ స్ట్రెచ్డ్, చేయి చాపడ రెడీ ఉంది. విచ్ మీన్స్ ఇట్ హస్ నౌ కమ్ టు దట్ లాస్ట్ మూమెంట్, లాస్ట్ పాయింట్ ఆఫ్ టైం, లాస్ట్ మూమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ లెఫ్ట్ టు బి డన్. ఆ చివరి క్షణానికి వచ్చేసారు. And the only thing left to be done is that knife which has been stretched must now strike. ఇప్పుడు చివరికి ఘట్టం ఏంటంటే ఆ చాపపడిన చెయ్యి కత్తి వచ్చి కొట్టాలి. God pushed this man to this extreme point. దేవుడైతే అబ్రహామును చివరి దాకా తీసుకొచ్చాడు. Then God said, stop it Abraham. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామ ఆగు, stop, ఆగు. Now I know that you fear God. నాకు ఇప్పుడు అర్థమైంది నీవు దేవుడంటే భయపడుతున్నావు. Read that part. What did God say to Abraham at that point? అప్పుడు దేవుడు అబ్రహాము తో ఏమన్నాడు? అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద చేయి వేయకుము అని అతను నేనియో చేయకుము. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. Okay, now God says, Abraham, you have learned the lesson of the test. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నాకు ఇప్పుడు అర్థమైంది, నీ యొక్క పరీక్ష నీకు అర్థమైంది, పాఠం నేర్చుకున్నావు. The lesson has been learned. పాఠం నేర్చుకున్నావు. The test is now over. ఇప్పుడు పరీక్ష అయిపోయింది. The learning has happened now for you. నీకు ఆ యొక్క పాఠం నువ్వు నేర్చుకున్నావు. Now tell me, what was the lesson that Abraham learned? ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఏం పాఠం నేర్చుకున్నాడు? Through this very difficult test. ఈ కష్టమైన పరీక్ష ద్వారా ఏం నేర్చుకున్నాడు? What was the test? What was the lesson that he learned? ఏంట నేర్చుకున్న పాఠం? Till the end. Okay, that's what, till the end. But what was the lesson? ఏంట పాఠం? God has kept his, God will keep his promise. What is the lesson for Abraham? Abraham has to learn lessons. We have to learn lessons. అబ్రహాము నేర్చుకున్న పాఠం ఏంటి? మనం కూడా నేర్చుకోవాలి. అక్కడ నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుని నీ యొక్క మొదటి ప్రేమ ఏంటి? రిమెంబర్ హౌ ద టెస్ట్ స్టార్టెడ్. ఆ ప్రశ్న పరీక్ష ఎలా ప్రారంభమైంది? యు రిమెంబర్ ద వెన్ ఇట్ స్టార్టెడ్ ద టెస్ట్, గాడ్ సెడ్ టేక్ నౌ యువర్ సన్, ద ఓన్లీ సన్ హూమ్ యు లవ్. మొట్టమొదటిగా ఏమన్నాడు? నీకున్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు. హౌ మెనీ సన్స్ డిడ్ అబ్రహాము హావ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అప్పుడు అబ్రహాముకి ఎంతమంది కొడుకులు ఉన్నారు? వన్ ఆర్ టు? వన్ ఆర్ టు, ఒకడా ఇద్దరా? Who came first? Isaac came first or Ishmael came first? So now we are talking about Isaac. So how many sons are there? Two. God is making a mistake. Calculation mistake. Take now your son. Your only son. Wrong, Lord. This is wrong. Mathematics is wrong. Why did God say that? Take now your son, your only son. ఎందుకు దేవుడు అలా చెప్పించాడు? నీ కొడుకు ఒక్కగానొక్క నీవు ప్రేమించాలి. Abraham, I know your heart is attached to this boy. అబ్రహామ నాకు తెలుసు నీ హృదయం నీ కొడుకు మీద ఉంది. You and I will say, Lord, is it not okay? నీవు చెప్పేటచ్చు దేవా, ఇది సరిపోదా దేవా? Lord, in old age you gave this boy. దేవా, ఇంత how many
ముసలి తరపు నాకు కొడుకు ఇచ్చాడు. How many years he waited? ఇన్ని సంవత్సరాలు అబ్రహాము made this old man, this man wait for so long. ఇన్ని కాలం సంవత్సరాలు then you gave this boy. ఇప్పుడు నాకు కొడుకు ఇచ్చాడు. Is it not okay Lord for him to hold on to the boy? అప్పుడు అబ్రహాము తన కొడుకును పట్టుకోవడం తప్పు కదా, తప్ప? God says sorry. దేవుడు అంటున్నాడు నన్ను నథింగ్ కెన్ టేక్ గాడ్స్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని ఏది ఎవరు తీసుకోలేరు. యువర్ కెరియర్ కెన్ నాట్ టేక్ గాడ్స్ ప్లేస్. నీ ఉద్యోగం కానీ, యువర్ ప్రాపర్టీ కెన్ నాట్, నీ ఆస్తి కానీ, రిలేషన్షిప్స్ కానీ, నీ యొక్క సంబంధం కానీ, యువర్ చిల్డ్రన్, నీ పిల్లలు కానీ, యువర్ హస్బెండ్, నీ హస్బెండ్ కానీ, నీ భార్య కానీ, గాడ్ హ్యాస్ టు బి యువర్ నంబర్ వన్. నీ జీవితంలో దేవుడే మొట్టమొదటి స్థానంలో, ప్రథమ స్థానంలో ఉండాలి. గాడ్ నోస్ అవర్ హార్ట్. పరీక్ష చాలా కష్టం అది. Don't let God take you to that test. దేవుని అక్కడ దాకా లాకెళ్ళదండి. All to Jesus. You are very good with songs. మీరు పాట పాడి చాలా బాగా పాడుతున్నారు. Every song you నక్కి పాడలేదు. But God, how to surrender? దేవా మరి ఎలా నేను సమర్పించుకోవాలి? How to give up, Lord? ఎలా వదిలేసుకోవాలి? This is mine, Lord. ఇది నాది దేవా. Very precious to me. చాలా ప్రశస్తము. I can't let this go. నేనే పంపు మొదలగాను. యు వాంట్ టు ఫాలో జీసస్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ నీవు కానీ యేసుప్రభువుని వెంబడించాలంటే జీసస్ హ్యాస్ టు బి యువర్ ఫస్ట్ లవ్. యేసుప్రభువే నీ జీవితంలో మొదటి ప్రేమగా ఉండాలి. ఇఫ్ జీసస్ ఇస్ నాట్ యువర్ ఫస్ట్ లవ్, యువర్ వేస్టింగ్ టైం. ఒకవేళ దేవుడు గారి నీ జీవితంలో మొదటి స్థానంలో లేకపోతే నీ గోయింగ్ టు బి వెరీ ఫ్రూట్లెస్. నీ జీవితం గడ్డనే, వెరీ డ్రై. ఎంత నిరాశ, షాలో. చాలా మంది క్రైస్తవులు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో హృదయంలో ఎన్నో పడుతున్నారు. పెద్దలతో మేము దేవుని ఆరాధిస్తున్నామని అనుకుంటున్నారు. And so this morning, this afternoon rather, God is seeing your heart, okay? ఈ మధ్యాహ్నం దేవుడు నీ హృదయాన్ని లోపల చూస్తా ఉన్నాడు. And you can't hide from God. దేవుడు నిత్య దాచుకోలేవు, తప్పించుకోలేవు. Each one of us here, everyone's heart, God is watching. ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. I know what you're holding on to. దేవుడు తెలుసు నీ జీవితంలో దేని మీద పెట్టుకొని ఉన్నావు. And you need to let it go. దాని వల్లే. Now you understand integrity. నీకు యథార్థత ఏంటో అర్థం చేసుకుంటున్నారా? How God changes us at the most deepest levels. ఇప్పుడు తెలుసుకుందాం ఏంటంటే దేవుడు మన లోతైన ప్రదేశాల్లో మార్పు తీసుకొని వస్తున్నాడు. Okay, the story is not over. కథ అయిపోలేదు. Lesson learned. పాఠం నేర్చుకున్నాము. But now God says, okay, Abraham, the lesson has been learned. Now I want to show you the significance of this lesson that you have learned. అబ్రహాము అనే పాఠం నేర్చుకున్నావు కానీ ఈ యొక్క పాఠం యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను ఇప్పుడు నీకు చెప్తాను. కమ్ టు వర్సెస్ 15 టు 18 సేమ్ చాప్టర్ జెనసిస్ 22 15 18 దాకా చదవండి. యెహోవా దూత రెండవవారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యం చేసినందున. Now you see, when you read that part, you understand the Lord is explaining to Abraham, you have learned your lesson. దేవుడు అబ్రహాము అంటున్నాడు నీవు ఇప్పుడు ఈ పాఠం నేర్చుకున్నావు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరముందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. This is the 18th verse, Nilima. Have you read the 18th verse? మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ
నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఓకే, నౌ యు సీ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్ అబ్రహాం. ఇన్ యువర్ సీడ్ ఆల్ ది నేషన్స్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి బ్లెస్డ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీ సంతానం ద్వారా ప్రపంచంలో ఉన్న జనాంగాలన్నీ ఆశీర్వదింపబడును. నౌ అబ్రహాం, యు కెన్ ఇమేజిన్, హస్ నో ఐడియా వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అబ్రహాముకు అప్పుడు ఏం అర్థం కావట్లేదు, ఏం జరగబోతుంది. ఆల్ దట్ హి సీస్ ఇస్ దిస్ వన్ బాయ్ whom God has given to him. అప్పటిదాకా అబ్రహాము కనబడేది ఏంటంటే ఒకే ఒక కొడుకు. బట్ గాడ్ ఇస్ సేయింగ్, అబ్రహాం, యు హావ్ లెర్న్డ్ యువర్ లెసన్, యు హావ్ పాస్డ్ ద టెస్ట్. దేవుడు అబ్రహాము అంటున్నాడు, నీ పరీక్షకి పాస్ అయ్యావు. బికాజ్ యు పాస్డ్ ద టెస్ట్ అండ్ యు లెర్న్డ్ యువర్ లెసన్. నువ్వు పాస్ అయ్యావు కాబట్టి పరిగణ పాఠం నేర్చుకున్నావు. ఇన్ బ్లెస్సింగ్ ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యు, ఇన్ మల్టిప్లై ఐ యామ్ గోయింగ్ టు మల్టిప్లై యు. నిన్ను ఆశీర్వదించేది ఆశీర్వదిస్తున్నాను, అధికంగా విస్తరింపజేస్తున్నాను. అండ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి బ్లెస్డ్ బికాజ్ యు ఓబేడ్ మై వాయిస్. ప్రపంచంలోని దేశాలన్నీ నీవు నా మాట విన్నావు కాబట్టి ఆశీర్వదించబడతాయి. సో రైట్ దేర్ వెన్ గాడ్ ఇస్ టేకింగ్ అబ్రహాం త్రూ హిస్ టెస్ట్, హి ఇస్ గాడ్ ఇన్ గాడ్స్ మైండ్, గాడ్ సీస్ ద లార్జ్ పిక్చర్. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో ఆ మాట అంటున్నప్పుడు రాబోయే దినాల గురించి ఒక గొప్ప దృశ్యాన్ని దేవుడు చూస్తున్నాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై టు సీ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ గాడ్స్ హార్ట్. దేవుని యొక్క హృదయం ఎంత పెద్దదో చూడండి. యాజ్ హి ఇస్ టెస్టింగ్ అబ్రహాం, గాడ్స్ మైండ్, గాడ్స్ హార్ట్ ఇస్ ద హ్యూజ్నెస్ ఆఫ్ హిస్ ప్లాన్. అప్పుడు ఎప్పుడైతే అబ్రహాం దేవుడు పరీక్షిస్తున్నాడో ఆ టైంలో దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నతమో అర్థమవుతుంది. అండ్ ఇన్ దట్ ప్లాన్ యు అండ్ ఐ హావ్ ఆల్సో గాట్ ఎ పార్ట్. ఆ యొక్క గొప్ప ప్రణాళికలో నీకు నాకు కూడా ఒక పాత్ర ఉంది. డు యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆల్ ఆఫ్ యు ఆర్ యు అండర్స్టాండింగ్? ఇన్ దట్ హ్యూజ్ ప్లాన్ ఆఫ్ గాడ్ యు అండ్ ఐ హావ్ గాట్ ఎ ప్లాట్, గాట్ ఎ పార్ట్. ఇంత గొప్ప ప్రణాళికలో నీకు నాకు చాలా పాత్ర. సో వెన్ హి ఇస్ టెస్టింగ్ అబ్రహాం, Abraham ఆయన పరీక్షిస్తున్నప్పుడు హి వాంట్స్ Abraham టు లెర్న్ హిస్ లెసన్. అబ్రహాం దా పాఠం నేర్చుకోవాలని, నాట్ ఓన్లీ డస్ హి వాంట్ Abraham టు లెర్న్ హిస్ లెసన్, కేవలం ఆ పాఠం నేర్చుకోవాలని. హి సేడ్ Abraham, ఇన్ యు లెర్నింగ్ యువర్ లెసన్ యు ఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ మై బిగ్ ప్లాన్. దేవుడు అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం ఇది కూడా తెలుసుకో, నువ్వు నా మాట విన్నందున నా యొక్క గొప్ప ప్రణాళికలో నీకు చాలా సంబంధం ఉంది. ఐ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ హియర్? ఐ యామ్ సేయింగ్ హియర్ ఇస్ the test that you go through is very important because you have to learn your lesson. మీరు అర్థం చేసుకోవడం ఏమంటే మీరు వెళ్తున్న యొక్క పరీక్ష చాలా అవసరం, ఎందుకంటే మీరు పాఠం నేర్చుకోవాలి. But that's not where this whole thing stops. It's not just about you learning your lesson. మనం కేవలం నేర్చుకున్న దగ్గర ఆగిపోదు. It's when you learn your lesson, you will connect to God's big plan. ఎప్పుడైతే మనం ఆ యొక్క పాఠం నేర్చుకుంటామో దేవుని యొక్క పెద్ద ప్రణాళికలో మన స్థానం మనం బదలాయించుకుంటాం. ఐ యామ్ ఇన్వైటింగ్ యు కమ్ బి ఎ పార్టిసిపెంట్ ఇన్ మై బిగ్ ప్లాన్. దేవుడు ఈ రోజు అందరికి చెప్తాడు, రండి నా యొక్క గొప్ప ప్రణాళికలో మీ ప్లేస్ ఏంటో మీరు తీసుకోండి. అండ్ మెనీ ఆఫ్ us ఆర్ సిట్టింగ్ ఇన్ ద సైడ్ లైన్స్ అండ్ సేయింగ్, గాడ్ దట్ బిగ్ ప్లాన్ అండ్ ఆల్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. మనం చాలా మంది ఏమంటామంటే బయట నుంచి దేవా మీ పెద్ద ప్రణాళిక అయితే నాకు అంత ఇంట్రెస్టెడ్ ఇన్ మై స్మాల్ లిటిల్ ప్లాన్ దట్ ఐ హావ్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేను ఏదనుకున్నానో అదే నాకు ముఖ్యం. ఐ థింక్ ఐ యామ్ వెరీ స్మార్ట్, ఐ హావ్ మేడ్ మై ఓన్ లిటిల్ ప్లాన్. నాకు చాలా తెలివి ఉంది, నేను కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాను. As long as you are meeting my little plan, I'm okay, God. ఎప్పుడైతే మీరు నా ప్రణాళిక మీరు ఉంటారో అది చాలు నాకు. అది కావాలి. What are you doing? Wasting your time. నడవాలనుకుంటున్నాను. కావాలంటే మీ చేతులు వేసుకోండి, లేకపోతే మీరు పిక్చర్ తీసుకోవచ్చు. మన యొక్క క్రైస్తవ యాత్ర జీవితంలో గాడ్ విల్ టేక్ us through డిఫరెంట్ టెస్ట్ ఆర్ చెక్స్. దేవుడు మన రకరకాల పరిస్థితుల్లో మనల్ని పరీక్షించబోతున్నాడు. అండ్ వెన్ యు గో త్రూ ద టెస్ట్, ఐ పుట్ ఎ బాక్స్ హియర్ కాల్డ్ మెచ్యూరిటీ క్రూసిబుల్. నేను ఈ యొక్క చార్ట్ లో ఒకటి పెట్టాను,
మన పరిపక్వతను గురించిన ఒక గిన్నె అనుకోండి. దట్ మీన్స్ దిస్ మెచ్యూరిటీ క్రూసిబుల్, వాట్ ఐ మీన్ హియర్ ఇస్ దేర్ విల్ బి ఏ సరౌండింగ్ సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ వెన్ యు ఫేస్ ఎ టెస్ట్. ఈ యొక్క పరిపక్వత గురించిన గిన్నె అంటే ఏంటంటే మన చుట్టూ కూడా కొన్ని పరిస్థితులు దేవుడు పెడతాం. These surrounding set of circumstances will tell you, don't obey God. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి ఏం చెప్తాయంటే దేవుడి మాట వినద్దు. అరే, obeying God is very tough. అరే, దేవుని మాట వినడం అంటే చాలా కష్టం తెలుసా? You have to lose a lot. మీరు చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. There are easy options. మీరు చాలా సులభ పద్ధతులు. There is a shortcut to achieve your end. Whatever you want, you can easily get it. చాలా సులభ పద్ధతులు పక్కనే ఉన్నాయి, చూసుకో. This is called the maturity crucible. దీన్నే పరిపక్వతకు చెందిన ఆ యొక్క గిన్నె. బట్ యు హావ్ టు సే ఐ విల్ నాట్ ఫాల్ ఇంటూ దిస్ ట్రాప్. నేనే చెప్పాలంటే నేను ఈ యొక్క చిత్రం నేను పడను. ఐ వాంట్ టు ఓబే గాడ్. నేను దేవుణ్ణి ఒప్పుకుంటాను. దిస్ ఇస్ వేర్ ద బ్యాటిల్ విల్ బి ఫాట్. ఇదే మనము చేసే యుద్ధం. ఓకే, రిమెంబర్ వెన్ వి సే బ్యాటిల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు దేర్ ఆర్ 3 ఎనిమీస్ ఫర్ us, ఆల్ ఆఫ్ us, 3 ఎనిమీస్. ప్రైస్ అనే యుద్ధం అంటారు, మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారు. ప్లీజ్ నోట్ డౌన్, దేర్ ఆర్ 3 ఎనిమీస్ ఫర్ us. మనకు ముగ్గురు శత్రువులు. నంబర్ 1 ఎనిమీ ఇస్ ఆర్ ఫ్లెష్, మొట్టమొదటిగా మన శరీరము. నంబర్ 2 ఇస్ ద వరల్డ్, రెండవది ప్రపంచము. వి ఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ సిస్టమ్ దట్ ఇస్ అగైన్స్ట్ గాడ్. ఈ యొక్క ప్రపంచం యొక్క పద్ధతులు దేవునికి వ్యతిరేకము. అండ్ ఆ థర్డ్ ఎనిమీ ఇస్ సాతన్ హిమ్సెల్ఫ్. మనకు మూడో శత్రువు సైతాన్ మాత్రమే. ఓకే, 3 ఎనిమీస్. వాట్ ఆర్ ద 3 ఎనిమీస్? ఈ మూడు శత్రువులు ఏంటండి? ఫ్లెష్, వరల్డ్, లోకము, సైతాన్. టెల్ మీ అగైన్, వాట్ ఆర్ ద 3 ఎనిమీస్? ఫ్లెష్, వరల్డ్, సైతాన్. దే ఆర్ ఆల్ అలైస్. అవి ఈ మూడు కూడా సంధులు, దగ్గర దగ్గర బంధువులు, దాయాదులు అనుకోండి. Okay, in a war there are certain allies. These are our, they are allied against us. Yuddha leva undu kontha mandi madhyalo sandhi kudurtadu vaallu oka medhi vishayam. This is the battle time. Ide yuddha samayam. All these three will gang up together and come against us. Ee mukkuru kuda snehithulu kalisi mana meediki vetirekanga daadi chestaru. To choose the easy route. మనం ఏం చేస్తామంటే ఏది సులభమా, ఈజీ వే అవుట్, సులభంగా బయటపడతామని మనం చూస్తాం. బట్ యు నీడ్ టు సే దిస్ ఇస్ మై బ్యాటిల్ ఫీల్డ్. ఒక న్యూస్ పేపర్ ఇది నా యుద్ధం అని. ఐ విల్ స్టాండ్ ఫర్ ద లార్డ్. నేను నిలబడతాను దేవుని కొరకు. ద లార్డ్ ఇస్ విత్ మీ. దేవుడు నాకు తోడు. ఓకే, జాన్ 16:33. మళ్ళీ వెళ్దాం. నో నో బట్ దిస్ ఇస్ నాట్ కంప్లీట్. కా ఇది కూడా పూర్తి కాదు.
at after maturity, what happens is God will widen your influence. ఎప్పుడైతే మనం యొక్క పరిభ యొక్క విధేయత ద్వారా పరిముఖులకు వెళ్తామో దేవుడు మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను చాలా గడపు చేస్తాడు. We are called to be the light of the world, the salt of the earth. దేవుడు మనము లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉద్దేశించున్నాడు. Which means we have to influence. కాబట్టి దాని మీద ఏమంటే మనం వేరే వాళ్ళ ప్రభావితం into the darkness. చీకట్లో వెలుగుగా ఉండాలి. లైట్ ఇస్ ఆఫ్ నో యూజ్ అండ్ ఇట్స్ స్పెసిఫిక్లీ కెప్ట్ ఫర్ ద డార్క్నెస్. వెలుగు కేవలం చీకటి కొరకు పెట్టింది. సో దట్ వి విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వైడెన్ అవర్ ఇన్ఫ్లుయెన్స్. మనం వేరే వాళ్ళని ప్రభావితం చేసే వాళ్ళగా అవుతాం. సో వెన్ యు మెచ్యూర్, ఎప్పుడైతే పరిపక్వతలోకి వెళ్తామో, ఇట్ స్టార్ట్స్ ఇన్ ద యువర్ ఇన్ఫ్లుయెన్స్, యువర్ ఇంపాక్ట్, ద వే యు స్టార్ట్ బికమింగ్ an instrument for God, it begins to widen. ఎప్పుడైతే మనం ఆ పరిపక్వత తర్వాత చాలా ప్రభావం కలిగిన వాళ్ళగా దేవుడు మనల్ని మారుస్తాడు. సచ్ ఎన్ ఎక్సైటింగ్ జర్నీ విత్ గాడ్. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. దేవుడు, యు యువర్సెల్ఫ్ విల్ బి సో సర్ప్రైజ్డ్. మీరు చాలా ఆశ్చర్యకరంగా, లార్డ్ వాట్ హ్యాపెన్డ్, ఏమవుతుంది ఇక్కడ, హౌ డిడ్ దిస్ హ్యాపెన్, ఎలా అయింది ఇది. ద లార్డ్ సెడ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. దేవుడు అన్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఐ యామ్ గోయింగ్ టు వైడెన్ యువర్ లైఫ్. నేను నీ యొక్క జీవితాన్ని విస్తృతంగా చేయబోతున్నాను. అట్ దిస్ పాయింట్ అగైన్ ఐ కెన్ కనెక్ట్ టు క్రిస్టియన్ జర్నీ. ఇక్కడ మళ్ళీ మనం క్రైస్తవ యాత్రా జీవితంలోకి వెళ్దాం. నో నో, వన్ మోర్ స్టెప్. You begin to participate in God's grand narrative. దేవుడి యొక్క గొప్ప ఆయన కథలో మన పాత్ర. Okay, there is a grand narrative of God. దేవుడు ఒక పెద్ద కథలాగా చేస్తున్నాడు. Okay, participate in God's grand narrative. ఆ యొక్క కథలో నీవు కూడా ఒక భారీ భాగస్థుడిగా ఉన్నాడు. థ్యాంక్ యూ. వాట్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు పార్టిసిపేట్. ఎంత గొప్ప అద్భుతమైన, నేను ఇటువంటి దాంట్లో నాకు ఒక పాత్ర ఉంది. ఓకే, సరేనా? ఐ యామ్ ఓకే విత్ దిస్ ఫ్లో చార్ట్ డయాగ్రామ్. బాగుందా? అర్థమైందా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు అదర్స్? ఐ హోప్ యూ షుడ్ నౌ టేక్ దిస్, లెర్న్ ఇట్, అండ్ దెన్ యూ మస్ట్ టీచ్ అదర్స్. ఇది మీరు చూడండి, నేర్చుకోండి, వేరే వాళ్ళకి చెప్పండి. మెచ్యూరిటీ క్రూసిబుల్, వెరీ గుడ్ క్వశ్చన్. మెచ్యూరిటీ క్రూసిబుల్ ఇస్ ద టఫ్ థింగ్. దిస్ ఇస్ వేర్ దేర్ విల్ బి అపోజింగ్ ఫోర్సెస్, ఒపీనియన్స్. ఈవెన్ బిలీవర్స్ విల్ టెల్ యు వై డు యు వాంట్ టు స్టాండ్ ఫర్ గాడ్. ఈ యొక్క పరిపక్వత ఎలా వస్తుంది అంటే మన జీవితంలో మనకు వచ్చే ప్రతిబంధాలు దానివల్ల వస్తుంది. ప్రతి ఘటన వెరీ ఈజీ వే ఆఫ్ soft options are there. ఏదైనా వీలుంటే జారుకుందాం పక్క పైన పక్క నుంచి. దట్స్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్. అది చాలా కష్టం అన్నమాట, జారుకొని పక్కకి వెళ్ళిపోయినామంటే. గాడ్ సే నో, వాట్ ఎవర్ పీపుల్ అరౌండ్ మీ ఆస్ లార్డ్, ఐ వాంట్ టు కీప్ మై ఐస్ ఆన్ యు. నన్ను నా గురించి నాకు ప్రజలు ఏమన్నా చెప్పచ్చు, మంచి సలహాలు ఇవ్వచ్చు, కానీ నా కళ్ళైతే నేను నీ మీద పెట్టుకున్నాను. ద వరల్డ్ విల్ థ్రెటన్ యు. You will lose your promotion, you will lose your increment, you will not get benefits. Okay, chaala manana nee promotion raadu, nee benefits anni pothayi, mana neeku venaki ellipothavu cheppachu. You'll have to keep your eyes on the Lord. Kaapothe manaveda mana drushti devudu minne pettali. God, I want to stand for you. Deva, nenu nee koraku namakam nilabadali ani anukuntunnanu. Okay, young people, yavanasthulara, get ready. తయారుగా ఉండండి. లైఫ్ ఇస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. జీవితం చాలా ఎక్సైటింగ్. ఎక్సైటింగ్ అంటే బెటర్ ఇన్ ఇంగ్లీష్. యా, ఎనీ క్వశ్చన్స్? ఏమైనా ప్రశ్నలా? ఫ్రమ్ ఆర్ మార్నింగ్ సెషన్ ఆన్వర్డ్స్, రైట్ నుంచి మనం చేసిన ఈ యొక్క సెషన్స్ అన్నింటిలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. Okay, I want you to do one thing. In your notebook, I want you to summarize. Now, you please, I hope you have taken notes, okay? I hope you have taken notes. Can you summarize and make it into 3 or 4 or 5 bullet points? మీరు ఇప్పటి దాకా రాసుకున్న దాంట్లో నుంచి 3-4 మంచి కత్తి అయిన మాటలు మీ సొంత భాషలో రాసుకోండి. This is what God has taught me here today. ఈ రోజు నాకు దేవుడు ఈ మాటలు నేర్పించాడు. This is my learning.
ఇది నేను నేర్చుకునేది. When I say learning, it's not just intellectual learning, okay? నేర్చుకోవడం అంటే ఏదో మెదడులో అర్థం కాదు. Learning for life. జీవితానికి సంబంధించి నేర్చుకున్నాను. I am now going to apply this. దీన్ని నేను నా జీవితంలో అన్వయించుకుంటాను. Okay, can you crystallize that in your notebook, crystallize it and get that few points, very important to say. ఈ రోజు నేను నేర్చుకున్న వాటన్నిటిని సారాంశం మూడు మాటలుగా రాయగలరా? Distillation, you have to distill the whole teaching and bring it down to two or three or four points. ఇదంతా ఒక సారాంశం లాగా రెండు మూడు వాక్యాల్లో చెప్పండి. Okay, please do that. దయచేసి చేయండి. బికాస్ యు నో అదర్వైజ్ వీ కెన్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ రిట్రీట్స్ అండ్ వీ కెన్ ఆల్ గో అవే. ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ us. వీ నీడ్ టు కండెన్స్ ఇట్. వీ నీడ్ టు సమరైజ్. నేను గాని సారాంశం ఇప్పుడు రాయలేకపోతే ఇట్లాంటివి ఎన్నో వస్తుంటే పోతుంటే మనకేం గుర్తుండదు.